మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం నడుస్తోందని అనకాపల్లి పట్టణ వైసీపీ అధ్యక్షులు మందపాటి జానకిరామరాజు పేర్కొన్నారు. స్థానిక గాంధీనగర్ సచివాలయం 1-5 లో చేయూత లబ్ధిదారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చేయూత పథకం ద్వారా మహిళల వ్యక్తిగత ఖాతాల్లోకి 18750 రూపాయలు చెప్పున 4 సంవత్సరాల కాలంలో 75000 రూపాయలు అందజేస్తుంది ప్రభుత్వం. ఆ సొమ్మును చిరు వ్యాపారాలు చేసుకొని మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని కోరారు. సచివాలయ వ్యవస్థ ప్రభుత్వ మనుగడకు ఆధారం అవుతుందన్నారు. సచివాలయ సిబ్బంది ఆరోపణలు లేకుండా విధులు నిర్వహించాలని లేకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవన్నారు. జీబీఎంసీ జర్నల్ కమిషనర్ శ్రీరామూర్తి మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ ప్రారంభమై 10 నెలలు కావస్తోంది. మరింత జాగృతతో సిబ్బంది పని చేయాలని సూచించారు. 2000 మంది జనాభాకు ఒక సచివాలయం ఏర్పాటు చేశామన్నారు. టీపీఆర్ఓ రమేష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం అమూల్, హిందుస్థాన్ లివర్ ప్రొడక్ట్, ప్రాక్టరాన్ గ్రాంబిల్, రిలయన్స్ ప్రెస్, ఐటీసీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాయని, ఆ సంస్థల ప్రొడక్ట్స్ ని మీరు కొని అమ్ముకునే విధంగా మాట్లాడమన్నారు. అయితే మీ వ్యక్తిగత ఖాతాలో 18750 రూపాయలు జమ చేసి ఉండాలన్నారు. ఆ విధంగా ఉన్నవారు సచివాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకుంటే 56250 రూపాయలు బ్యాంకుల ద్వారా రుణం మంజూరు చేయబడుతుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా బలపడాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు జాజుల రమేష్, రత్నకుమారి, సముద్రాలు, వెల్లిపాక దుర్గ, ఆకుల సంతోష్, నంబర అప్పారావు, అల్లు మల్ల జైరామ్, నూకలక్ష్మి, బుద్ధ పెంటారావు, బుద్ధ భాస్కర్, కోన ఉమ, జోగిరాజు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, చేయూత లబ్ధిదారులు వైఎస్ఆర్ చేయూత మరియు వైఎస్ఆర్ జగనన్న తోడు ఈ పథకాలకు సంబంధించి ప్రజల్లో అవగాహన పెంచడం కోసం ఆ లబ్ధిదారులందరూ పిలిచి వాళ్ళకి బ్యాంకుల ద్వారా రుణం అందజేయడానికి, తద్వారా ప్రతి యువకులు కూడా చిరు వ్యాపారులందరికీ కూడా ఒక యూనిట్ ప్రారంభించాలనే ఉద్దేశంతో శ్రీ గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ గారి ఆదేశాల మేరకు ప్రజల్లో ఒక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టడం, దానికి మన లబ్ధిదారులందరూ కూడా రావడం జరిగింది. ప్రజలు ఈ లబ్ధిదారులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ జగనన్న చేయూత పథకంలో 18750 రూపాయలు వేయడం జరిగింది. బ్యాంక్ ద్వారా 56250 రూపాయలు కలిసి 75000 రూపాయలు ఒక క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్గా ఒక ఏదో ఒక యూనిట్ ఏర్పాటు చేసుకుని తద్వారా వాళ్ళు స్వావలంబన, తద్వారా ఆర్థిక పురోగతి చెందుతారని ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి ప్రజల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటరీ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పడి సంవత్సర కాలం విజయవంతంగా పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవ శాసనసభ్యులు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారి ఆదేశాల మేరకు జీవీఎంసీ జోనల్ కమిషనర్ గారు శ్రీరామూర్తి గారు, ఆ పట్టణ విభజన భాగ అధ్యక్షులు జాజన్ రమేష్ గారు, పట్టణ మహిళా భాగం అధ్యక్షులు రత్నకుమారి గారు, ఇతర నాయకులతో కలిపి సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ, మరి ప్రజలకు జవాబుదారితనం ఉండవలసిన వ్యవస్థలు ఈ రెండు కూడా. ఎందుకంటే గ్రామ స్వరాజ్య స్థాపనకు సచివాలయాలే ముఖ్యమని గౌరవ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు భావించడం, అందుకు అనుగుణంగానే 4 లక్షల మందికి సచివాలయ వ్యవస్థ ద్వారా ఉద్యోగాలు కల్పించి ప్రభుత్వ కార్యక్రమాలు జనదాంతికంగా ప్రజలందరికీ అందించాలన్న సదుద్దేశంతో దీన్ని ఏర్పాటు చేస్తామని తెలుసు. మరి ఈ సందర్భంగా ఈ పథకాల పట్ల ప్రజలకు ఏ మేరక లబ్ధి చేకూరుతుందో, ప్రజల్లో ఈ పథకాల పట్ల ఎంత పట్ల వారికి అవగాహన ఉందో తెలుసుకునే కార్యక్రమానికి శాసనసభ్యులు అమర్నాథ్ గారు సూచనల మేరకు మనం గౌరవ జోనల్ కమిషనర్ కలిపి ఈ రోజున అనకాపల్లి జీవనశ్రీ పదవిలో శ్రీకారం చుట్టిన విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాం. ప్రజలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ చేయూత అనే కార్యక్రమం ఎందుకు పెడుతున్నారు, అసలు 18750 రూపాయలు ఎందుకు వేశారు, ఈ ఆసరా కానీ ఇటువంటి పథకాలని ఏంటి అనేది ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి, అలాగే మా సచివాలయ వ్యవస్థ కానీ వాలంటరీ వ్యవస్థ వరకు కూడా వాళ్ళు ఎంతవరకు ప్రజల్లోకి తీసుకెళ్లారు అన్నది ఈరోజు కార్యక్రమంలో మేము చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ప్రజలు కూడా ఈ చేయూత ద్వారా ఏదైతే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే
పాల వ్యాపారం గాని కూరగాయల వ్యాపారం గాని ఫ్రూట్స్ వ్యాపారం గాని లేదంటే వాళ్ళకి ఏదైతే కిరాణా గాని ఇటువంటి ఏదైతే ఉందో అది చేసుకుంటే దాని ద్వారా ఆ 18750 రూపాయలే కాకుండా ప్రభుత్వం నుంచి అలాగే బ్యాంకుల ద్వారా వాళ్ళకి సహాయ సహకారాలు అందించి ఇంకొక 50000 రూపాయలు కూడా వాళ్ళకి అందిస్తే వాటి ద్వారా వాళ్ళు అభివృద్ధి చెందడమే కాకుండా ఇంకా వాళ్ళు గాని చేయగలిగితే ఇంకా దాన్ని మించిగానే వాళ్ళు వ్యాపారం అభివృద్ధి చేయగలిగితే వాళ్ళకి ఇంకా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు ఇవ్వడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా పథకం పెడితే ఏదో 18750 రూపాయలు ఇచ్చారు కదా తీసుకొని వాడుకోవడం చేసుకోవడానికి కాదండి. ఆయన దూరదృష్టితో మహిళమ్మల తల్లుల యొక్క చేయూతను అందించి వారికి ఒక పథకాన్ని ఇచ్చి వారి ద్వారా వాళ్ళని అభివృద్ధి చేస్తే రేపు పొద్దున వాళ్ళ ఇల్లు కాకుండా గ్రామాలు అలాగే పట్టణాలు కూడా అభివృద్ధి చెందుతాయనే ఉద్దేశంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు